ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ పవన్ కళ్యాణ్ సినిమాతో మరియు పవన్ ఫ్యాన్స్ తో పెట్టుకుని రచ్చలేపుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక జబర్దస్త్ ఆది నేరుగా టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ ఇవ్వడం ఈ వివాదం ఇంకా ముదిరిపోయినట్లే తెలుస్తుంది. ఆది పొట్టా బట్టా అని విమర్శించి, నేను కత్తి మహేష్ అనే మిమ్మల్ని అనలేదని, కాస్త చాకచక్యంగా శృతి రాజేష్ ని అన్నానని మాట మార్చాడు ఆది. ఇక్కడ జబర్దస్త్ హైపర్ ఆది తెలివిగా వ్యవహరించినా అది కత్తి మహేష్ నే అని అందరూ అర్థం చేసుకున్న విషయం. ఇక కత్తికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నుండి రోజుకు 200 నుండి 300 కాల్స్ వస్తాయని, అయితే చాలా వరకు తాను తన మొబైల్ ని స్విచ్ ఆఫ్ చేసుకున్న, తన బ్యాంకు ఖాతా తదితర వివరాలు అన్ని ఆ నెంబర్ కి లింక్ చేసి ఉన్నట్టుగా కత్తి మహేష్ చెబుతున్నాడు. అయినా తాను ఎవరికోసమో భయపడి తన నెంబర్ ని మార్చాల్సిన అవసరం లేదని కత్తి మహేష్ చెబుతున్నాడు. అయితే తాజాగా ఆది ఇంటర్వ్యూ అనంతరం అర్ధరాత్రి తన మొబైల్ ని ఆన్ చేయగానే ఒకరు 10 సార్లు ఫోన్ చేయగా లిఫ్ట్ చేయగా, తాను పవన్ కళ్యాణ్ అభిమానిని అని, మర్యాదగా ఆత్మహత్య చేసుకోండని కత్తిని బెదిరించినట్లు సమాచారం. ఇక ఎన్నో కాల్స్ రికార్డ్ సైతం తన వద్ద ఉన్నాయని కత్తి మహేష్ చెబుతున్నారు. మొత్తానికి కత్తి మహేష్ ని చాలా పాపులర్ గా చేసిన పవన్ ఫ్యాన్స్ ఈ వివాదం ఎంతవరకు వెళుతుందో వారే ఆలోచించుకోవాలి. కొందరు సినీ ప్రముఖులు సైతం ఈ వివాదం చినికి చినికి గాలివానలా మారక ముందే పవన్ కాస్త టైం కేటాయించి పవన్ తన అభిమానులకు కత్తికి ఒక సూచన చేయవలసిందిగా చెబుతుండడం విశేషం. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్ చెప్పాలంటే కామెంట్ చేయండి. కానీ ఎన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.